పేరు చంద్రశేఖర్ అండి. జీ రమేష్ పేషెంట్ ఫ్రెండ్ నేను. ఆయనతో పాటు 6 మంత్స్ నుంచి ఈ అమెరికన్ ఆంకాలజీ హాస్పిటల్కి నేను ట్రావెల్ చేస్తున్నాను. అబౌట్ ట్యూమర్ అనేది ఫంక్షనింగ్ ట్యూమరు, నియర్లీ 16 సెంటీమీటర్స్ అన్నారండి. దరిదాపు 3 ఇయర్స్ నుంచి తిరుగుతున్నాం సిటీలో. ఉమ్మేగలు ఒకసారి తీయలేము అని చెప్పి చేతులు ఎత్తేశారు. తర్వాత కామ్లేన్కి వెళ్ళాము, బసవతారుకి వెళ్ళాము, ఎంఐబీజీ 2 కోర్సులు కూడా తీసుకున్నాం, బట్ హోప్లెస్ అన్నారు. లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువ అన్నారు. ఇప్పుడు ఎక్కడ జరగదు, పాసిబుల్ లేదన్నారు ఆపరేషన్. అటువంటిది లక్కీగా మాకు డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ గారు అమెరికన్ ఆంకాలజీ అని చెప్పి మాకు తెలిసింది. ఆయన దగ్గర 6 మంత్స్ క్రితం రావటం అయింది. ఆయన ట్రీట్మెంట్లోని మీ 6 మంత్స్ ట్యాబ్లెట్స్ ద్వారా కొంత కంట్రోల్ చేసి లాస్ట్ నవంబర్ 10 ఆపరేషన్ అన్నారండి. మధ్యలో కళ్యాణ్ చక్రవర్తి గారిని ఎండోగైనకాలజిస్ట్ వచ్చారండి ఇదే హాస్పిటల్లో. వారి సహకారంతో మొన్న 10వ తారీఖు గ్రాండ్ సక్సెస్ అయిందండి ఆపరేషను. పునర్జన్మ ఇచ్చినట్టే మళ్ళీ ఇంకొకసారి శ్రీనివాస ప్రసాద్ గారు వైద్యో నారాయణ అంటే నిజమే అని నిరూపించారండి. ఈ హాస్పిటల్ ఒక రకంగా మా కోసమే కట్టారా, శ్రీనివాస ప్రసాద్ గారి తల్లిదండ్రులు మా కోసమే కన్నారా అన్నట్టు అనిపించిందండి. ఇక్కడ సిస్టర్స్ స్పెసిఫిక్గా స్రవంతి గారు కానీ ఆల్ సిస్టర్స్ అండ్ స్టాఫ్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారండి. ఈ మధ్య ఏ కమర్షియల్ హాస్పిటల్స్లో కూడా నేను ఇట్లా చూడలేదు. బట్ దీనికోసం మరీ వచ్చి మాత్రం నేను చెప్పమని చెప్పగలను. దిస్ ఈజ్ వెరీ గుడ్ హాస్పిటల్ ఇన్ ట్విన్ సిటీస్. ఐ థింక్ నేను ఈ హాస్పిటల్కి ఫర్దర్గా ఆల్రెడీ దాన్ని ఇంట్రడ్యూస్ చేశానండి. ఇంకెవరినైనా సరే ఇక్కడ నేను సజెషన్ ఇట్టా నాకు ఎటువంటి డౌట్ లేదండి. ఫ్యూచర్లో ఎవరు నన్ను అడిగినా సజెషన్ మాత్రం అమెరికన్ ఆంకాలజీ హాస్పిటల్ ఖచ్చితంగా రెఫర్ చేస్తాను మాత్రం. నా పేరు గురుగా రమేష్. నా కడుపులో లార్జ్ ట్యూమర్, 15 సెంటీమీటర్స్ ట్యూమర్ ఉంది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి బాధపడుతున్నాను. కామినేని హాస్పిటల్ తిరిగాను, ఒమేగా తిరిగాను, బసవదార్కం తిరిగాను. అమెరికన్ ఆంకాలజీలో శ్రీనివాస ప్రసాద్ గారు బాగా చూస్తున్నారని తెలిసింది. వచ్చి సార్ని కలిసాము. లాస్ట్ 6 మంత్స్ నుంచి టాబ్లెట్స్, రకరకాల టెస్టులు చేశారు. మేజర్ ఆపరేషన్, రిస్కీ ఆపరేషన్ అన్నాను. పర్లేదు సార్ అన్నాము. సార్ ఆపరేషన్ చేశారు, చాలా సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా హాస్పిటల్స్ తెలియదు ఇక్కడ చేయాలంటే మేము తర్వాత ఇలా సార్ ఇలా కొలికో కథను ఆఫీస్ వచ్చాడు. ఆయన నాకు తెలిసిన సార్ నన్ను తీసుకెళ్తానని కేరాస్పల్లో తీసుకెళ్ళాడు సార్. తీసుకెళ్ళాక ఆయన దీని గురించి నాకు తెలియదు కానీ నా ఫ్రెండ్ అమెరికన్ ఆంకాలజీలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి కలవండి అని అక్కడికి రాశాడు సార్. ఇక్కడ వచ్చినాక మేము వచ్చేసి మా సార్ ప్రసాద్ కలిసాం సార్. చూశాడు సార్, చూసి డాక్టర్లు అందరితో కలిసి మాట్లాడి అన్ని టెస్టులు ఇవన్నీ చేశాడు సార్. చేసినాక ఇంకొకసారి కూడా కాదని అన్నాడు సార్. తర్వాత మళ్ళీ సార్ వేరే డాక్టర్లను కలిసి 6 నెలల దాకా అసలు మా గురించి చాలా పోరాడు సార్. చాలా మందితో కనపడ్డ డాక్టర్లు అందరితో అమెరికా అందరితో మాట్లాడి మా ఆపరేషన్ సక్సెస్ చేశారు సార్. చాలా బాగా చూశారు. అసలు ఆయన చేయలేకపోతే మేము మాకు బతుకులేదు సార్. చాలా చాలా బాగా చూశారు. చాలా పట్టుబట్టి చేశాడు సార్. బయట చేతులు చేసిన వాళ్ళకి మాసంగా లేదు. కనుక కంపల్సరీ అమెరికన్ ఆంకాలజీకి తప్పనిసరి వెళ్ళండి. మీరు కూడా తెలుసుకొని వెళ్ళండి. తప్పకుండా అక్కడికి వెళ్ళండి. సార్ బాగా చూస్తాడు. తప్పనిసరి వెళ్ళండి. ఎవరికి ఏమైనా ఎవరు చేయనన్నా ఈ హాస్పిటల్కి వెళ్ళండి. అమెరికన్ ఆంకాలజీకి వెళ్ళండి. సార్ని కలిసండి. అక్కడికి వెళ్ళి సార్ కలిగితే చాలా బాగా చూస్తాడు. మాకు బాగా జరిగింది. మీరు కూడా వెళ్ళండి.